సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం ఇంద్రేశంలో నిర్మించిన జేఎన్ఎన్యూఆర్ఎం ఇండ్ల పంపిణీని పట్టణంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ఇంతకు మునిపే 1427 అప్లికేషన్స్ రాగా వాటి నుండి 333 మంది లబ్ధిదారులను గుర్తించి లాటరీ పద్ధతిలో అడిషనల్ కలెక్టర్ వీరారెడ్డి ఎంపిక చేశారు. నిర్మించిన ఇండ్లను రిపేర్ చేయించి లాటరీలో ఎంపిక చేయబడ్డ వారికి తొందరలో అందజేస్తామని వీరారెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ మహిపాల్ సంబంధిత అధికారులు పాల్గొన్నారు. ప్లాట్ నంబర్ 21, ప్లాట్ నంబర్ 4. నెక్స్ట్ సీరియల్ నంబర్ 130. ఏ మనమ్మా బ్యాక్ చేసుకోండి సార్. మీరు దీంట్లో కూడా మాకు ఇచ్చిన జాబితాలో కొన్ని ఏంటంటే మా కలెక్టర్ రంగారెడ్డి నుంచి వచ్చిన వాటిలో రెండు సార్లు వచ్చింది, అంటే రెండు సార్లు వచ్చిన జాబితాలు కొంతమంది రిపీట్ అయింది. మేము ఇప్పుడు చూసుకున్నాం రిపీట్ అయింది. అట్లా చేస్తే మేము ఇక్కడనే ఆఫ్ చేస్తాం, వాటిని అందులో ఇంక్లూడ్ చేయము. వాళ్ళకి ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫ్లాట్ మాత్రం వస్తుంది. పొరపాటు ఏదైనా జరిగితే మాత్రం వాటిని తప్పనిసరి సరిచేస్తాం. గౌరవ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా గౌరవ మున్సిపల్ శాఖ మంత్రి గారు వారి ఆదేశాల మేరకు మన దగ్గర రామేశ్వరం బండ, అదేవిధంగా అమీన్పూర్లో ఉన్నటువంటి ర్యాంబే మరియు జేఎన్ఎన్యూఆర్ఎం గృహాల లో ఖాళీలు ఉన్నాయి. వాటికి సంబంధించి లబ్ధిదారులకి అలాట్మెంట్ చేయడం కొరకు ఈరోజు ఈ యొక్క లాటరీ విధానం ద్వారా మనం ఫ్లాట్లు అలాంటి వస్తున్నాం. జిల్లా కలెక్టర్ గారు వారి ఆదేశాల మేరకు మనం ఈరోజు ఈ పటాన్ చెరువులో ఉన్నటువంటి కళ్యాణ వేదికలో ఈ కార్యక్రమం నిర్వహించుకోవడం జరుగుతుంది. జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి రంగారెడ్డి జిల్లా జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్న లబ్ధిదారులు ఆ జిల్లా కలెక్టర్ ద్వారా 333 మంది అండర్టేకింగ్ ఇచ్చి వచ్చారు ఇక్కడికి. వాళ్ళు ఏంటంటే 2004, 2005, 2006 సంవత్సరాల్లో బ్యాంబే గృహాలు అదేవిధంగా జేఎన్ఎన్ వారి కోసం కొంత రుసుము చెల్లించి ఉన్నారు. వారి నుంచి మేము అండర్టేకింగ్ తీసుకొని ఈ ఇళ్ళని అలాట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మిగిలినటువంటి గృహాలకి ఆల్రెడీ ప్రభుత్వం యొక్క దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. మన స్థానిక శాసనసభ్యులు మహిపాలరెడ్డి గారు వాటిని ఇక్కడ ఉన్నటువంటి ఈ మన పటాన్చెరు రామచంద్రపురంలో ఉన్నటువంటి లబ్ధిదారులకు కేటాయించాలని ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేయడం జరిగింది. అవి